దారిలో వస్తామంటే చిన్న పిల్లలు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకున్నారు మెడలో తెలుగుదేశం కండువా వేసుకున్నారు యువత ఎక్కడ చూసినా వీరోచితంగా పరిగెత్తున్నారు టీనేజ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే ఎక్కడ చూసినా మైళ్ళ కొద్ది నా వెనకాన పరిగెత్తు చంద్రన్న మీకు అండగా మే ఉంటాం మా భవిష్యత్తు మీరు కాపాడమని పిల్లలు కోరుకుంటున్నారంటే ఏం జరిగింది రాష్ట్రంలో ఎవరైనా ఒక్క వర్గమైన ఆనందంగా ఉన్నారా ఈ రాష్ట్రంలో అందర్నీ ముఖ్యమంత్రి బెదిరించాడా లేదా పోలీసులు బెదిరించారా లేదా నేను అడుగుతున్నా పోలీసుల్ని పోలీసులు ఇప్పుడు మీరు కంట్రోల్ చేస్తారా డీజీపీ అమరావతిలో ఉంటాడు డీజీపీ ఒక్కసారి చూడు ఈ టీవీ పోలీసులు ఒక్కసారి చూడండి టీవీల్లో ఒక్కసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది మీ మీద ప్రజల్లో ఎంత కోపం ఉందో ఈ బొబ్బెలిలో చూస్తే ఈ బొబ్బెలి కోటలో చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పటికైనా కళ్ళు తెరవమని హెచ్చరిస్తున్నా కళ్ళు తెరవకపోతే ఎటు జగన్ రెడ్డి పోతాడు బంగాళాఖాతంలోకి మీరు కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతారు నేను అడుగుతున్నా మా పోలీసులు ఇక్కడ ఉన్నారు ఒకరు ఇద్దరు ఏమయ్యా నీకు వచ్చిందా జిఎఫ్ ఇచ్చాడా డిఏ ఇచ్చాడా నీ డిఏ నీకు ఇచ్చాడా నీ ప్రావిడెంట్ ఫండ్ నీకు వచ్చిందా నువ్వేమైనా ఇల్లు కట్టుకోవాలంటే లోన్ కోసం ఒక రూపాయి ఇస్తున్నాడా నీ డబ్బులు నీకు రావాల్సిన జీపీఎఫ్ లో నువ్వు కూతురికి పెళ్లి చేయాలని డబ్బులు ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడా ఈ యొక్క సైకో ముఖ్యమంత్రి అందరికీ ఇదే బాధ వాళ్ళు అంటున్నారు ఇదేం కర్మ అని కానీ వీళ్ళకు భయం వీళ్ళ మెడ మీద కత్తి పెట్టాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టకపోతే వీళ్ళకు ట్రాన్స్ఫరు ఆ పైన రిజర్వులు ఆ పైన జీతం లేదు ఏం తమ్ముళ్ళు బాగుంది కదా ఇది జగన్ రెడ్డి కొత్త కొత్త విషయాలు నేర్పిస్తున్నాడు నాకు రాజకీయంలో అందుకే అడుగుతున్నా ఈరోజు అంటున్నాడు నేను ఎక్కడుంటానని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నేను ఎక్కడుంటానో ఈ బొబ్బిలి కోటలో చూడు